शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गाई तुझी दया, तुल्यापुर भवानी तुझी दया, माता वनदेवतलु सम्मक्क सारक्क तुझी दया, माता राजराजेश्वरी देवत तुझी दया, कुल्लापुर महालक्ष्मी तुझी दया, माता सरस्वती देवत बासर सरस्वती देवत वाणीश्री देवत तुझी दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर तुझी दया। కొత్త సంవత్సరం 2023వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా సింహరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది చూడు. చిలకమ్మ జానకిరామ్ ప్రశ్న శాస్త్రం ఎట్లా ఉంది చూడు. సింహరాశి వారి జాతకంలో వచ్చిండు రాఘవేంద్ర స్వామి వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండండి. సింహరాశి జాతకంలో మాత్రం కూసుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. మూడు గుణాలుంటాయి వారికి. వారికి పెద్దవారితో అయినా హై లెవెల్ హై క్లాస్లో ఉన్నవారితో అయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ క్లాస్లో ఉన్నవారితో కూడా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఉన్నవారితో కూడా ఏ పని చేసినా ఏ పని మొదలు పెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం 2-3 సంవత్సరాల నుంచి చాలా చిక్కులు పడ్డారు వారి జాతకంలో. 2020 నుంచి పడితే 2022 దాకా మాత్రం ఇబ్బందులు చికాకులు చాలా వస్తాయి వచ్చినాయి వారి జాతకంలో. ధనపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, పర్సనల్ లైఫ్లో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, సంసార విషయంలో, స్త్రీ పరంగా చాలా ఇబ్బందులు చికాకులు వచ్చినాయి. రాజకీయ పరంగా అని ఆ చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. సువార్తలు వినే అవకాశం ఉంది ఈ సంవత్సరం కరెక్ట్. వీరి జాతకాన చూడాలంటే మాత్రం ఈ ధనుర్మాస ఘడియలు మాత్రం వారికి మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం ఎక్కువ మాత్రం సింహరాశి వారు ఏది దేవుళ్ళైనా మాత్రం వారు నమ్ముకున్న దేవునికి మాత్రం మాలాధారణ చేయాలి, చాలా శుభమయ్యే అవకాశం ఉంది అని మాత్రం. ఒక నెల రోజులు మాలాధారణ కూడా ఉంటుంది కొందరికి, చేయాలి, చేస్తే చాలా మంచిది. మళ్ళీ పుష్యమాసం పడంగానే మాత్రం తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. మకర సంక్రాంతి గడియ వరకు చెడు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి జాతకానికి. విద్యార్థులకు మాత్రం విద్యలో మాత్రం చాలా ఆటంకాలు చిక్కులు వస్తాయండి. వచ్చినా ఏం పర్వాలేదు, నెక్స్ట్ తర్వాత బాగుంటుంది వారి జాతకంలో. ఫిబ్రవరి నెలలో కలిసి వస్తుంది వారి పేరు మీద విద్యార్థులకు విద్య విషయంలో. అని విదేశాలను చేయాలనుకునే వారు మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది వారి జాతకానికి. చాలా కాలంగా మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు మంచి పట్టుదలతో అనుకునేది సాధిస్తారు. కానీ మాత్రం వారి జాతకంలో కంప్యూటర్ రంగంలో నడిచే వారికి మాత్రం గొప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ విదేశయానం అనుకున్న వారికి ఫలితం ఉన్నది. వివాహం అనుకున్న వారికి మాత్రం వివాహ బలం మాత్రం లగ్న బలంలో మాత్రం గురుడు నడుస్తుండు, శుక్రుడు నడుస్తుండు కాబట్టి చాలా మంచిది వారి జాతకానికి. శుక్రుడు గురుడుకు పడకపోయినా కానీ లగ్నంలో ఉన్నారు కాబట్టి మాత్రం వారి జాతకానికి శుక్రుడు మాత్రం స్త్రీ సౌఖ్యకారకుడు. మగవారికి పురుషులకు, ఆడవారికి పురుష శోక కారకుడు అంటే ఫలితం ఇస్తారు, సంసారపరంగా ఫలితం ఇస్తారు. గురుడు లగ్న స్థానంలో అంటే మాత్రం వారి కళ్యాణం, నిత్య కళ్యాణం, భర్త తోరణం లెక్క కలిసి వస్తుంది అన్నట్టు. అది ఏ టైంలో గడియాలంటే అండి శివరాత్రి తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు మాత్రం వ్యాపారంలో అనుకూలం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం వారి పేరు మీద నరదృష్టి ఎక్కువ ఉందండి. నరదృష్టి నివారణకు మాత్రం కాలభైరవ అష్టమి రోజు మాత్రం కాలభైరవుడికి దర్శనం చేసి లింగేశ్వరునికి మాత్రం పూజ చేయాలి. వీలైతే లింగాష్టకం చదవాలండి. లింగాష్టకం అంటే 116 సార్లు కూడా ఉంటుంది, 108 సార్లు కూడా ఉంటుంది, 1000 నామాలు కూడా ఉంటుంది. కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా మాత్రం వారి జాతకాన్ని మాత్రం సింహరాశి వారి జాతకానికి మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయాలి, రాఘవేంద్ర స్వామి దర్శనం చేయాలి. వీలైతే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనం చేయాలి, చేస్తే చాలా మంచిది. రాజకీయ నాయకులకు మాత్రం ప్రత్యర్థులతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం రాజుకి వస్తారు, ఒక దారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, పార్టీలు మారే అవకాశం ఉంటుంది అని మాత్రం. ఏ పార్టీ మారినా వారికి మాత్రం ఎక్కడ పోయినా మంచి ఉంటుంది. మన అదృష్టం బాగుంటే వారు ఎంత డౌన్లో ఉన్నా మాత్రం లెవెల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మన టైం మంచి లేకుంటే ఎంత మంచి వారితో ఉన్నా కూడా ఇబ్బందులు ఉంటాయండి. ఒకరి మీద ఆధారపడే జాతకం కాదు సింహరాశి వారి. స్వతాబుద్ధి మేధావుల లక్షణం, నాయకత్వపు లక్షణం అని మాత్రం. ఉపాసమను ఉంటారు కానీ ఉద్యర అడగరు. ఆడవారు కానీ, మగవారు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలది పట్టుదల చాలా ఉంటుంది. ఆ సూర్యుడికి ఎంత తేజస్సు ఉంటుందో సింహరాశి వారికి ఎంత తేజస్సు ఉంటుంది. మకర నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితాలు ఉన్నాయి. పువ్వా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు వారి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి మంచి పొజిషన్ అయ్యే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది, వారి పొజిషన్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. వారి బాస్తో ఎన్నో రోజుల నుంచి చిక్కులు చికాకులు పడుతున్నాయి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం నాలుగు రకాలుగా వ్యాపార పరంగా చూసినా, ఉద్యోగ పరంగా చూసినా, బిజినెస్ పరంగా చూసినా ఏ ఉద్యోగస్తులకైనా మాత్రం మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని వ్యాపారాలు కంపెనీలు లాస్లో పడ్డవారు కూడా మాత్రం మళ్ళీ పికప్ అయ్యే అవకాశం ఉంది. వేరే వాళ్ళు వారికి పార్ట్నర్షిప్ కలిసే అవకాశం ఉంది. మరి ఎటువంటి జగుమండి వారైనా సరే వీరి జాతకముల పార్ట్నర్షిప్ కలిసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఇంకోటి గృహ నిర్మాణాలు, స్థలం తీసుకోవడం, ఇల్లు తీసుకోవడం, ఇల్లు విడి కట్టడం, పాత ఇంటిని రిపేర్ చేయటం, కొత్త ఇల్లు కట్టడం, ఇలాంటి సంఘటనలు చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతకానికి. అని మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు ఏది తీసుకున్నా మాత్రం ఈ మాసం ఈ పక్షం రోజులు మంచిగా ఉంది వారి జాతకంలో. రాఘవేంద్ర స్వామి కరెక్ట్, ఆంజనేయ స్వామి వచ్చిండండి, సంజీవుడు వచ్చిండు, సంజీవుడు పౌర్ణమతం తీసుకుని వచ్చిండు అంటే ఎన్ని చిక్కులు చికాకులున్నా వెళ్ళిపోయే అవకాశం ఉంది. త్రిమూర్తులు వచ్చిండు, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు కాబట్టి వారికి ఎన్ని ఆపదలున్నా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ సంతానం కోరుకునే వారికి సంతానంలో ఫలితం వచ్చే అవకాశం ఉన్నదండి. సంతానం కలిగిన వారికి సంతానంతో చికాకు చిక్కులు చాలా ఉంటాయండి. ముఖ్యంగా మొండి బకాయిలు మాత్రం రాని వారికి మొండి బకాయిలు తిరిగి వస్తాయండి. కొద్ది కొన్ని అయినా వస్తాయి, ఒకటేసారి రాకపోయినా కూడా కొన్ని అయినా వస్తాయి. రెండోది పర్సనల్ చిక్కులు ఉంటాయండి. భార్యభర్తల భార్య మాటలు భర్తకు నచ్చదు, భర్త మాట భార్యకు నచ్చదు. వారికి ఇద్దరికి నచ్చితే మూడో మనిషి వచ్చి ఇబ్బందులు పెడతారు. ఎవరికి చెప్పలేక, తిట్టలేక, కొట్టలేక వారు వారే లోపలిని మనసులోనే బాధలు పడుతుంటారు. అసలు సంఘటనలు ఉన్నవారు కూడా మంచి ఉపశమనము పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఎవరైనా సరే రాఘవేంద్ర స్వామికి మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి దర్శనం చేసి రావాలండి. చేసి వస్తే వారికి ఉపశమనం అయ్యే అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం మరి జాతకంలో మాత్రం మగవారైనా సరే, ఆడవారైనా సరే, ఎవరైనా సరే మాత్రం ఉదయం లేవంగానే మాత్రం ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని మాత్రం సూర్య నమస్కారాలు చేయాలండి. స్నానం చేసి వారికి మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, శారీరక పరంగా మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయాలి.